हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी गौतम हिरण। ई रोज वीडियो लो फ्रेम की क्लॉथ పెట్టినప్పుడు చాలా మందికి పిగిలిపోతూ ఉంటుంది, చాలా మందికి కాదు ఆల్మోస్ట్ అందరికీ పిగిలిపోతుంది, ఎందుకంటే మనం ఫ్రేమ్ లో పెట్టి గట్టిగా లాగుతాం కదా। సో దానివల్ల అలా అవ్వకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। నేను ఇక్కడ 2x1 క్లాత్ ని యూస్ చేస్తున్నాను అన్నమాట। బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని ఇలాగా ఒక 1.5 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్స్ లో కట్ చేసుకున్నాను అన్నమాట। అండ్ ఇక్కడ ఫ్రేమ్ నేను ఏంటంటే లోపల వైపు ఫ్రేమ్ ఉంటది కదా, ఈ స్క్రూ ఉన్న ఫ్రేమ్ కాకుండా లోపల వైపు ఉండే ఫ్రేమ్ కి ఈ క్లాత్ ని మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ గ్లూ తో మనం స్టిక్ అయితే చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఇది ఎంత పల్చగా ఉందో। మీరు మరి మందంగా ఉన్నది పెట్టుకున్నారు అనుకోండి, లోపల వైపు స్క్రూ ఉంటది కదా, స్క్రూని మనం టైట్ చేయడానికి అవ్వదన్నమాట, ఇంకా టైట్ అయిపోతుంది, ఎందుకంటే మనకి ఎక్కువ గ్యాప్ అనేది ఉండదన్నమాట। చూస్తున్నారు కదా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కనుక మనకి క్లాత్ కి బాగా అటాచ్ అవుతుంది। నార్మల్ గా గమ్స్ అలాంటివి యూస్ చేయొద్దు, ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూనే। ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా అప్లై చేసుకోండి, అండ్ ఎక్కువ ఎక్కువ అప్లై చేసుకుంటే కనుక మీకు ఆరిపోతుంది, అలాగే గడ్డలు కట్టేస్తుంది అన్నమాట కొద్ది కొద్దిగా। అంటే మీరు ఎంత ఫాస్ట్గా చుట్టగలుగుతారో అంత ఫాస్ట్గా చుట్టేసేయండి, లేదంటే కనుక మీకు గ్లూ అనేది ఆరిపోతే మళ్ళీ అక్కడ చిన్న చిన్న క్లాత్స్ కింద పడిపోతుంది అన్నమాట, మళ్ళీ మనకి ఫ్రేమ్లో క్లాత్ అనేది పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది। చూస్తున్నారు కదా గ్లూ కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి, ఈవెన్గా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే కనుక మనకి క్లాత్స్ అనేది పడదు। అండ్ క్లాత్ కూడా చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా పట్టుకొని నీట్గా చాలా అంటే చాలా నీట్గా అనేది మనం దీని చుట్టూరు చుట్టాలి। మనం దీన్ని చుట్టుకునేటప్పుడు ఎలాంటి ముడతలు పడకూడదు, ఒకవేళ ముడతలు పడితే కనుక మనకి మళ్ళీ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదు అన్నమాట। సో మీరు దీని ఫినిషింగ్ ఎంత బాగా అయితే స్టిక్ చేసుకుంటారో అంత బాగుంటుంది, లేదంటే కనుక మళ్ళీ మనకి ఎలా వస్తుందంటే క్లాత్ అనేది ఫిట్ చేసుకుంటాం కదా, క్లాత్ అనేది ఫిట్ చేసుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా ఎత్తు పల్లంగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఒక్క చోటేమో లూజ్ వచ్చేస్తుంది క్లాత్, ఒక చోట టైట్ వచ్చేస్తుంది అన్నమాట, అంటే మనం వర్క్ చేసుకుంటాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్. దానివల్ల ఏంటంటే మీరు అన్ఈవెన్గా అయితే అస్సలు స్టిక్ చేసుకోవద్దు, మొత్తం అంతా కూడా ఒకే వేలో ఈవెన్గా అయితే ఇలా స్టిక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూతో। చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్లూ అనేది అప్లై చేసుకోండి, మీకు మ్యాక్సిమం ఓడకుండా ఎంత గ్లూ అయితే సరిపోతుందో సో అంత గ్లూ మాత్రమే అప్లై చేసుకోండి। అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఒక 20 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది। మీరు వెంటనే ఫ్రేమ్లో పెట్టేసి ఫిట్టింగ్ అయితే చేసేయద్దు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ గ్లూ వేస్తాం కదా, సో ఆ వుడ్ ఈ వుడ్ క్లాత్ మొత్తం అన్నీ కూడా అతుక్కుపోతాయి, సో మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది। చూస్తున్నారు కదా లాస్ట్ ఎడ్జ్ దాకా కూడా మనం ఇలా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా రావాలి। ఈ విధంగా గ్లూ అంతా కూడా అప్లై చేసేసుకుని ఉన్న ఈ ఖాళీని కూడా నేను మొత్తం అంతా కూడా ఇలా చుట్టేసుకుంటున్నాను, చుట్టేసి లాస్ట్లో మనం కట్ చేసేసుకుని దీన్ని ఆరపెట్టుకోవాలి। మనం వర్క్ చేసుకునే క్లాత్ దీని మధ్యలో పెడితే కనుక ఎందుకు పిగులుతుంది అంటే వుడెన్ కదా, సో అది వుడెన్ అండ్ లోపల ఉన్న ఫ్రేమ్ కూడా వుడెన్ కాబట్టి రెండింటి మధ్యలో పెట్టి లాగేటప్పటికి ఇది చెక్క కదా, సో దానివల్ల ఏమవుతుందంటే హాఫ్ పట్టు కానీ పట్టు కానీ సో అలాంటివి యాన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట। మనం మధ్యలో పెట్టి ఫిట్ అవ్వాలి కదా, అంటే మనం వర్క్ చేసుకున్నప్పుడు ఫిట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని గట్టిగా పట్టుకుని టైట్ చేస్తాము, సో ఈ విధంగా చేసుకుంటే కనుక మనం మ్యాక్సిమం దాని నుంచి కొంతవరకు అలా పిగిలిపోవడాన్ని మనం కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు, పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అని చెప్పలేము, ఎందుకంటే మీరు ఫిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది। సో ఆరిపోయిన తర్వాత మనం దీన్ని ఫ్రేమ్కి ఫిట్ చేసుకుని వర్క్ అయితే చేసేసుకోవచ్చు। సో ఇదండి వాళ్ళ వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం।